हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर एला उन्नारू? नेनैते चाला चाला बागुन्नानंडी। इदि मार्निंग टू ईवनिंग टू डेस व्लॉग अंडी। कोंचेम कोंचेम गा क्लिप्पुलु क्लिप्पुलु गा पेट्टानु। इदि वच्चेसि मार्निंग मार्निंग पिल्ललनि अनेदि चदुवुस्तुन्नानु अक्कड कूर्चोनि। इप्पुडु वर्षं पडुतुंदि कदा, चल्लगा उंदनि चेप्पेसि इला कूर्चोनि चदुवुकुंटू उन्नारु। इक्कड वच्चेसि इक टिफिन अनेदि प्रिपेर चेसुकुंटुन्नामु। इक्कड वच्चेसि इंका पोंगनालु अनेदि प्रिपेर चेसुकुंटुन्नामु। दोशलकु पोंगनालने वेसुकुंटामु, फ्रिज लो पेट्टेसुकुंटामंडि पिंडि अनेदि। इक्कड आमे वेस्तानु अनि चेप्पेसि वच्चि वेस्ता उंदि पोंगनालु अनि चेप्पेसि। पोंगनालु फस्ट् अंटे నాన్ స్టిక్ దండి ఇది। నేనైతే ఆయిల్ వేసుకొని కొంచెం వేసుకుంటాను, ఎందుకంటే నాన్ స్టిక్ లో అయినా కొంచెం ఆయిల్ లేకున్నా కూడా టేస్ట్ అనిపించేదంట, అందుకోసం అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి వేసుకుంటాను। నేనైతే నేను ఆయిల్ వేసి చేస్తా ఉంటా, మరి నేను కూడా గాలిస్తా మమ్మీ అని చెప్పేసి అంటుంది। నేను వేస్తా మమ్మీ, నేను చేస్తా అని। ఇంకా రైస్ కు ఒక పక్కేమో రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను। ఇక్కడ మా హస్బెండ్ అప్పుడే లేచాడు, అంటే చాయ్ అనేది పెడుతున్నాను। నేను మార్నింగ్ ఏ లేసి చాయ్ అనేది తాగేసాను మా హస్బెండ్ కోసం। అనేది చాయ్ అనేది పెడుతున్నాను, వేడి చేస్తున్నాను। ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు ఉన్నందుకు ఇలా కొంచెం లేట్ లేట్ గా అవుతుందండి పని అనేది। ఒకటేసారి అన్ని చేసేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చేసేసుకుంటున్నాను। స్కూల్ టైం లో కూడా కొంచెం మనకి యాక్టివ్ గా ఉంటాం కదా, అందుకోసం అని చెప్పేసి। ఇక పొంగనాల వచ్చేసి ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి వెళ్తున్నారు కదా, అందుకోసం అని చెప్పేసి ఆనియన్స్ ఒకటే వేసేసుకుంటున్నాను। బాగా పొంగుతాయండి, దాంట్లో వచ్చేసి రైస్ వేసేసుకుంటే కలర్ అనేది బాగా వస్తుంది। ఇంకా పల్లీలు పుట్టినట్టు పచ్చడి ఉంటుంది కదా, అదేనది వేసేసుకుంటున్నాను। ఇక్కడ వచ్చేసి ఇంకా తినేసాము అందరము, ఇంకా రెడీ అయిపోయాము పిల్లలను మేము అని చెప్పేసి। ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సారీ, పప్పు చారు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి। ఇక తిన్న తర్వాత ఇంకా పప్పు అనేది మార్నింగే ఉడికేసి పెట్టేసుకుంటాను, చారు ఒకటి తర్వాత అయినా చేయొచ్చు కదా అని చెప్పేసి కొంచెం డీలగా వేసేస్తుంటాను। ఇక్కడ కడాయిలు వచ్చేసి నేను పప్పు చారు తాలింపుకు అనేది వేసేసుకుంటున్నాను, ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇక పచ్చిమిర్చి కొంచెం వేసుకుంటాను, కారం కూడా వేసుకుంటానండి। ఇక చింతపండు పులుసు అవన్నీ ఒక బాగా ఉడకనిచ్చిన తర్వాత పప్పు చారులు అనేది వేసేసుకుంటాను। ఎండుమిర్చి ఇవన్నీ అనేది ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో ఒకటేసారి వేసేస్తాను। నేను రెండు రకాలుగా చూపించాను కదండి పప్పు చారు, ఇది ఒక రకంగా ఇలా చేసుకుంటూ ఉంటాను నేనైతే। ఇంకా పప్పు అనేది ఉడికించి పెట్టుకున్నాను కదా, అది వెనుకోవాలి కదా, అది వెనుక్కుంటున్నాను। ఇక్కడ వచ్చేసి చింతపండు గుజ్జు అనేది మొత్తం ఇలా పిండుకొని దాంట్లో వేసేసుకుంటాను। కొంచెం బాగా దగ్గరికి అయింది అనుకోండి, చిక్కగా అయితే బాగుంటుంది చింతపండు అనేది పులుసు। దాంట్లో వచ్చేసి వాటర్ అనేది కలుపుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను। ఇంకా ఆ పప్పు, తీయ పప్పు ఉంటుంది కదండి, పప్పు అండ్ సాల్ట్ ఏమి వేయను, పసుపు ఒకటి వేసి ఉడికించుకుంటాను నేనైతే। కొంచెం ఆయిల్ వేస్తాను పొంగకుండా ఉండడానికి, ఇలా కొంచెం తీయ పప్పు అనేది తీస్తాను। మా పెద్దమ్మాయి హనీకి చాలా చాలా ఇష్టం తీయ పప్పు అంటే, ఆ తీయ పప్పు చాలా ఇష్టంగా తింటుంది, అందుకోసం అని చెప్పేసి ఒక గిన్నెలో తీసి పెడతాను। కొంచెం పప్పుతో, తీయ పప్పుతో తిన్న తర్వాత చారుతో అలా తింటూ ఉంటుంది। ఇంకా మొత్తం తాలింపు అనేది అయిపోయింది, ఇంకా పప్పు చారులో అనేది వేసేసి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది। మీకు అంతగా కావాలంటే మళ్ళీ ఇక తాలింపు అనేది కూడా పెట్టుకోవచ్చండి, మనకు కావాలనుకుంటే కొద్దిగా తాలింపు అనేది ఇలా వేసి కలిపేసుకున్నాం కదా మొత్తం అని చెప్పేసి ఉడికించుకుంటాను। తీయ పప్పు అండి నేను చూపించేది, ఇంకా వాటర్ ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు మనం వచ్చేసి। ఇది మధ్యాహ్నం లంచ్లోకి ఇలా ప్రిపేర్ చేసుకున్నాము। ఇక రొటీన్గా లాగ్ అండి ఇది వచ్చేసి। ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలు వచ్చేసి ఇక ఏమైనా నంచుకోవడానికి కావాలి అంటుంటే ఆమ్లెట్లు అనేది వేసేసుకుంటున్నాము ఇక్కడ, తర్వాత వస్తుందండి నెక్స్ట్. ఇంకా సాల్ట్ వేసేసుకున్నాను, కరివేపాకు కొంచెం వేసుకున్నాను, నేను అంతగా కొత్తిమీర ఎక్కువగా వాడానండి, యూజ్ చేయను, నాకు కరివేపాకుతోనే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది, నేను అన్నిట్లో కరివేపాకు ఎక్కువగా వేసుకుంటాను, కొత్తిమీర ఎప్పటికీ ఉండాలంటే ఉండదు కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ కరివేపాకు యూజ్ చేస్తాను, నాకు కరివేపాకుతోనే టేస్ట్ అనిపిస్తుంది। నేను కర్రీస్లో కూడా ఎక్కువ వరకు కొత్తిమీర వేయను, చూస్తూనే ఉంటారు, ఏదో మంచి మంచి రెసిపీస్లోనే వేస్తుంటాను, పిల్లలు కూడా తీసేస్తూ ఉంటారు, అందుకోసం అని చెప్పేసి నేను వేయను. చూడండి పప్పు చారు అనేది ఇలా అయిపోయింది ప్రిపేర్ అనేది, చూపిస్తున్నాను దగ్గరగా, దూరం నుంచి కనపడలేదు కదా అందుకోసం అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను, చూపిస్తున్నాను నేను వచ్చేసి తీయ పప్పు అనేది ఇలా చేసుకుంటాను।
రెండు కలిపి ఇక పిల్లలు ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి కాని అది వేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా తీయపప్పు రైస్ అనేది తినండి ఇంకా మధ్యాహ్నం వచ్చేసి లంచ్ లోకి నంచుకోవడానికి పిల్లలు ఎగ్స్ అనేవి ఉంటే ఆమ్లెట్ వే మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇవి ఒక ఎగ్ అయితే తీసుకున్నానండి వాళ్ళకి సపరేట్ మాకు ఆమ్లెట్ వద్దు ఎగ్ రైస్ లాగా పొడిలాగా చేయమంటే వాళ్ళకు ఒకటి చేశాను మళ్ళీ నేను అనేది ఆమ్లెట్ ఒక ఎగ్ అనేది కొంచెం చిల్కగా వచ్చిందండి అది తీసి ఫ్రిడ్జ్లో ఇలా బాక్స్లోనే పెట్టేశాను అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేస్తాను మీకు ఒక చూపిస్తాము ఆమ్లెట్ వెరైటీగా అని చెప్పేసి ఇలా చూపిస్తున్నానండి నేను చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ అనేవి వేసుకున్నాను పసుపు వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి సాల్ట్ అనేది వేసుకుంటున్నాను దానికి తగ్గట్టు ఒక ఎగ్ అండి నేను తీసుకుంది ఇక్కడ పిల్లలకి అనేది పొడి కూరలాగా చేశాను కదా వాళ్ళు రైస్లోకి బాగా తింటారు వాళ్ళకి ఇష్టం అండి అలా ఎవ్వరు తినని వాళ్ళు ఉండరు పిల్లలు అంటే ఎగ్ పొడి కూర అనేది వాళ్ళు కూడా తింటారు ఇక్కడ వచ్చేసి కారం అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం పాలు ఇదే అండి వెరైటీ అంటే పాలు మిల్క్ యాడ్ చేసుకున్నానంటే చాలా ఎమ్మెమ్మీగా ఉంటుంది ఆమ్లెట్ అనేది చాలా టేస్ట్ కూడా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా పాలు వేసుకుని ఆమ్లెట్ అనేది ట్రై చేయండి మీరు మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి చాలా టేస్ట్ అనేది అనిపిస్తుంది నేను కూడా ఇంతకుముందు ట్రై చేశాను బాగా వచ్చింది బాగా టేస్ట్ అనిపించింది అందుకోసం అని చెప్పేసి వీడియోలో చూపిస్తామని చెప్పేసి చూపిస్తానండి మేడం ఎంత బీచ్ చేసుకుంటే అంత ఎగ్ అనేది బాగా పొంగుతుందండి ఎగ్ అనేది ఇదే అందుకోసం అని చెప్పేసి బాగా బీచ్ చేసుకోవాలి ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ రాసుకుంటున్నాను ఇంకా ఆమ్లెట్ అనేది మొత్తం ఉంది కదా అది వేసేసుకుంటే సరిపోతుంది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వేసుకుంటే బాగుంటుందండి ఆమ్లెట్ మనం కలుపుకునేది మొత్తం ఆమ్లెట్ అనేది ఇలా వేసేసుకోవాలి మనకు అంతగా అయితే మనకు పెద్దగా అనిపించింది అనుకోండి ఆమ్లెట్ సగం హాఫ్ లాగా కట్ చేసి మనము మనకు చలాకి గంటె ఏదైతే ఉంటుందో స్పూను దాంతో కొంచెం హాఫ్ కట్ చేసి మనము రెండు వైపులా తిప్పుకున్నారనుకోండి సరిపోతుంది ఒకటే పెద్దదిగా తిప్పుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అవుతుంది చినిగిపోతూ ఉంటుంది కదా ఇలా హాఫ్ హాఫ్ లాగా కట్ చేసేస్తాము అనుకోండి ఈజీగా మనకు తిప్పడానికి కూడా ఈజీగా వస్తుందండి ఇలా మొత్తం మనం స్ప్రెడ్ చేసేసాలి ఒకటే దగ్గర ఆనియన్స్ అనేవి ఉంటాయి కదా అందుకోసం అని చెప్పేసి దీంట్లో ఇంకా మీరు అల్లం పేస్ట్ కొత్తిమీర ఇలా కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది ధనియాల పొడి ఇలా వేసుకొని చేసుకున్న కూడా ఆమ్లెట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి వచ్చేసి ఆయిల్ కొంచెం అంతా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆనియన్స్ ఇవన్నీ వేసాను కదా కొంచెం పచ్చివాసన పోవాలి అనేది ఇంకా హాఫ్లాగా కట్ చేసి నేను రెండు వైపులా ఇలా తిప్పేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి ఇలా తిప్పేసుకున్నారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది హాఫ్లాగా ఇక రెండు వైపులా ఇలా కాల్ చేసుకున్న తర్వాత మేము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడం అండి ఇక చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా పప్పుచారులోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా తిన్నారంటే అందుకోసం అని చెప్పేసి ఇక పిల్లలు కూడా అడుగుతున్నారు కదా అని చెప్పేసి చేశాను ఇలా నంచుకొని తినండి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా వచ్చేసి పిల్లలకి ఏం చేస్తానంటే పొడి కూర అని చెప్పాను కదా అది కూడా చూపిస్తానండి ఎంతో ఎంతో టేస్టీ అయిన మిల్క్ ఆమ్లెట్ అండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఇంట్లో మిల్క్ అనేది ఉంటుంది కదా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మొదటిసారిగా నా ఛానల్ అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ప్లీజ్ లైక్ సపోర్ట్ మీ అండి అండ్ వాచ్ మై వీడియోస్ అండ్ డైలీ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి ఇంకా పిల్లలకి అనేది ఇక్కడ పొడి కూడలాగా చేసేస్తాను వాళ్ళు రైస్లోకి వేడి వేడి రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు నంచుకోవడానికి కూడా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఒక అన్బాక్సింగ్ అండి ఇది మాడిపో వచ్చేసి వచ్చి ఒకటి ఆన్లైన్లో బుక్ చేసింది శారీ వచ్చేసి 900 అండి ఇది వచ్చేసి కాటన్ శారీ ఇది ఒక ఓపెనింగ్ అనేది చేసింది అప్పుడే వచ్చింది ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం అనేది చేసింది ఇది ఆన్లైన్లో బుక్ చేసింది చాలా చాలా బాగుంది నచ్చింది అని చెప్పేసి ఈ కాటన్ శారీ వచ్చేసి 900 రూపీస్ అండి ఇది వచ్చేసి ఇంకా తీసుకొని రాగానే ఫస్ట్ శానిటైజర్లో క్లీనింగ్ చేసి ఇలా ఓపెన్ అనేది తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇది సిమెంట్ కలర్ అంటారు కదండి అలా ఉంటుంది బ్లాక్ వచ్చేసింది కింద వచ్చేసి జంతువులాగా వచ్చాయి కింద గంటలు ఉంటాయి కదా అలా వచ్చేస్తాయండి మొత్తం ఇది గంటలాగానే వచ్చేసింది రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి కొంగు అండి పళ్ళు అంటారు కదా పళ్ళు అనేది ఇలా వచ్చిందండి మొత్తం బ్యాంగిల్ టైప్లో వచ్చింది చీర అనేది ఇది చూడండి
కింద దొంతులు దొంతులు లాగా వచ్చాయి. మాంద్రి మోడల్ లో చేసేది ఉండదు కానీ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటుందండి. లోపల వైపు చూపిస్తాను. ప్లెయిన్ బ్లూ వచ్చిందండి బ్లౌజ్ అనేసి. చూడండి కింద వచ్చేసి అలా బోర్డర్ అనేది వచ్చింది. కలర్ బ్లౌజ్ అనేది వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి డిజైన్ అనేది ఏం రాలేదు. ఇప్పుడు ప్లెయిన్ గా వచ్చింది బ్లౌజ్ అయితే. ఇది వచ్చేసి మధ్యాహ్నం ఇలా అన్బాక్సింగ్ అనేది చేసేసాము. శారీ అనేది వచ్చిందని చెప్పేసి చాలా అయితే బాగుందండి. దీనికి కొంచెం గంజి పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. 900 రూపీస్కి చాలా మంచి క్వాలిటీలో వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాము. చాలా బాగుందని చెప్పేసి చూసుకుంటూ ఉన్నాము. అక్కడ కూర్చొని అందరం మాట్లాడుకుంటూ వేసుకుంటూ ఉన్నాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక పళ్ళు పళ్ళు ఇలా వచ్చిందండి మొత్తం శారీ మొత్తం అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఫోల్డింగ్ చేసేసి ఇక పెట్టేసాము. తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో అరిసెలు అనేది ప్రిపేర్ చేస్తున్నాము. తర్వాత ఇక నేను బయటికి వెళ్ళానండి. మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక వీడియో అనేది తీయలేదు. నేను బయటికి వెళ్ళాను. అరిసెల పాకం అనేది ఎలా పట్టుకోవాలంటే ఫస్ట్ బియ్యం పిండి బియ్యం అనేది నానబెట్టి పెట్టుకోవాలండి. 1 కిలో బియ్యము నానబెట్టి రాత్రి నానబెట్టారనుకోండి మార్నింగ్ అనేది తీసి మనము బాగా మిక్స్ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకొని మెత్తగా చేసుకోవాలి. దీనిలోకి కిలో బియ్యంకి కిలో బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం కూడా పాక పెట్టేటప్పుడు ఒక చిన్న గ్లాస్ చాయ్ గ్లాస్ ఉంటుంది కదండి అలా పోసుకుంటే సరిపోతుందండి. వాటర్ అనేది పోసుకొని బాగా తీగ పాకం అయిన తర్వాత ఆ పిండి అనేది దాంట్లో వేసేసుకున్నారనుకోండి బాగా వస్తుందండి టేస్ట్. దీంట్లో వచ్చేసి నువ్వులు కూడా వేసుకోవచ్చు మనం టేస్ట్ కోసం. ఒకవేళ ఇలాచీలు ఉంటే కూడా వేసుకోవచ్చు అండి. ఇలా ఉండలు ఉండలుగా కొంచెం కొంచెం తీసుకొని ఇలా వేసుకోవాలి. ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా కవర్ ఉంటుంది కదండి శారీస్ కానీ ఇలా వేసుకొని ఇలా మనం రౌండ్ రౌండ్గా ఒత్తేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. మనం చేసుకున్న వెంబడే కాకుండా కొంచెం మగ్గనిచ్చామనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయండి. పిండి అనేది వెంబడ చేసుకోకుండా మగ్గుతుంది. కొంచెము మగ్గిన తర్వాత వేసుకున్నారనుకోండి చాలా టేస్ట్గా అనిపిస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉన్నాము. తొందరగా వేసిన వెంబడే తీసేస్తూ ఉండాలి. ఇలా అరిసెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా వేసిన వెంబడే తొందరగా తీసామనుకోండి మెత్తగా వస్తాయి. బాగా హీట్లోనే పెట్టాలి. మనం మంట అనేది హైలోనే పెట్టాలండి. స్లోలో సిమ్లో పెట్టొద్దు ఎందుకంటే గట్టిగా అయిపోతాయి అరిసెలు అనేటివి. ఇలా హైలో పెట్టి తీసేసిన తర్వాత మనము ఆయిల్ అనేది ఒత్తుకోవాలండి. మనము ఆయిల్ ఒత్తుకునే మిషన్ ఉంటే దాంతోనైనా ఒత్తుకొచ్చి బయట దొరుకుతున్నాయండి అవైలబుల్లో. మేము వచ్చేసి చిన్న బొర్రలది ఉంటుంది కదండి గిన్నె కింద ఒక గిన్నె పెట్టేసి ఇలా గిన్నెతో ఇలా ఒత్తేసుకుంటున్నాము. ఆయిల్ మొత్తము ఎక్కువగా అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి అక్కడ జారింది. కొంచెం మిస్ అయిందండి ఆయిల్ నా మీద పడేది కొంచెం ఉంటే ఇక ఇలా చేసేసుకుంటే అయిపోతుందండి. అరిసెలు అనేది ప్రిపేర్ చేసాము. ఇక్కడ మా చిన్నమ్మాయి వచ్చేసి నా డ్రై ప్యాడ్తో యుద్ధం అనేది చేస్తుంది. ఆమె ఎప్పుడు నా డ్రై ప్యాడ్ మీద పడి ఉంటుందండి. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కొంచెం మిస్టేక్ ఈమెతే డ్రై ప్యాడ్ది సెల్ పెట్టుకునేది ఉంటుంది కదండి అది ఇరగొట్టేసింది. అంత ఎక్కువగా యూజ్ చేయట్లేదు. ఆమెనే ఏదో ఒకటి పెట్టుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ఉంటుందండి. ఆమెనే వీడియో తీసింది అది దాంతో ఆటలాడుతూ ఉంటుంది. నేను వంట చేసిన తర్వాత ఒకరోజు ఏం చేస్తారంటే వీళ్ళు నీ ఇంట్లో వంట చేస్తూ ఉంటే వీళ్ళు వచ్చేసి పసుపు మొత్తం రాసి కడపలకి ఇంటి బయట ఇలా ఉంటుందండి. లాక్డౌన్లో ఇంట్లో పిల్లలు ఉంటే అల్లరి అనేది ఇలా ఉంటుంది. చూడండి ఇంటి బయట ఎంత రచ్చ రచ్చ చేశారో. నేను క్లీన్ చేయండి మొత్తం వాటర్ ఎందుకు వేస్తారు అది ఇదన్నీ తింటున్నాను. ఇంత బండడు బండడు పెట్టి పెట్టేశారు. ఇది వచ్చేసి బర్త్డే రోజు అండి. ఇలా తిరగమని చెప్తే వాళ్ళ డాడీ డ్రెస్ చాలా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి ఇలా తిరగమన్నారు. ఇది వచ్చేసి చాలా తొందరకి వచ్చిందండి. మాకు వచ్చేసి ఇంటికి వచ్చింది చాలా బాగుంది. డ్రెస్ అనేది నేను మళ్ళీ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి ఇడ్లీకి అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఆ మినపప్పు ఉంటుంది కదా కొంచెం వడల్లాగా కొంచెం బోండల్లాగా ప్రిపేర్ చేస్తున్నానండి. దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది వేసుకొని ఈవినింగ్ స్నాక్ పిల్లలకి ఉండాలి కదా అందుకోసం మా చిన్నమ్మ చూడండి ఎలా వేస్తుంది వేసుకుంటారు కింద పడిపోయింది. ఇలా అన్ని తీట తీటగా చేస్తూ ఉంటుంది పనులు అనేది. ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకున్నాము. ఇంకా మామూలుగా తెలిసిందే కదా అందుకోసం అని చెప్పేసి ఎక్కువ చూపించలేదండి. పిల్లలకి స్నాక్స్కి అయితే సరిపోతాయి కదా అని చెప్పేసి కొంచెం పిండితో చేసేసానండి. ఇలా కొంచెం మైదా పిండి ఉంటే కూడా కలుపుకోవచ్చు అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా పిల్లలకి చిన్న వడల్లాగా చేస్తే ఇంతేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి.
थैंक यू फॉर वाचिंग अंडी थैंक यू।